సుధీర్ కోపానికి కొంచెం శాంతించాడు మనోజ్ తల తిప్పి సుధీర్ వంక చూస్తూ నాకు పూజితే రైట్ చాయిస్ అనిపిస్తుందిరా అని గాఢంగా అన్నాడు కాదురా పూజిత పైకల మెత్తగా కనిపించినా గంప గయ్యాలిరా ఆత్రిజ కంటే పూజితే గడుసుది దానికొక్కదానికి పాటిస్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలన్నది సాయంత్రం చూశావుగా ఎంత ఖర్చైందో అని అక్కాసుగా అన్నాడు సుధీర్ సాయంత్రం పూజితని చూసినప్పటి క్షణాల్లోకి జారిపోతూ అయినా పర్వాలేదురా నాకు అంటూ కళ్ళు మూసుకొని సంతృప్తిగా నవ్వాడు మనోజ్ ఆ నువ్వేంట్రా నాయనా ఇప్పుడు నువ్వు కావాలి అనుకోగానే నీ పెళ్లి పూజితతో జరిగిపోతుందా ఏంటి ఆత్రిజతో నీ పెళ్ళికి మీ ఇంట్లోనూ సుందర్రామరాజంకుల్ వాళ్ళింట్లోనూ అన్ని ఏర్పాట్లు చేసేశారు మనం ఎంత కింద మీద పడ్డా ఇది అసాధ్యం అన్నాడు సుధీర్ ఆ మాటలు వినగానే తల తిప్పి ఎర్రబడ్డ కళ్ళతో సుధీర్ వంక చూశాడు మనోజ్ రే సుధీర్ నీవల్లేరా ఇదంతా నీవల్లే పూజితని కావాలని నాకు చూపించలేదు కదా నువ్వు నీదేరా తప్పంతా నీదే నీవల్లే నా జీవితం నాశనమైపోతుంది నీదేరా తప్పంతా నీదే నీ ఒక్కడిదే నువ్వే చేసావు తప్పంతా నువ్వే చేసావు అంటూ కుర్చీలోనే తల వెనక్కి వాల్చేసి మత్తులోకి జారిపోయాడు మనోజ్ మనోజ్ వంక నిట్టూరుస్తూ చూసి అతని కుర్చీకి ఆనుకొని నేల మీద చితికిల పడ్డాడు సుధీర్ ఏవేవో కలగాపుల గపు ధ్వనుల మధ్య పదే పదే మోగుతున్న ఫోన్ శబ్దానికి బద్ధకంగా కళ్ళు తెరిచింది పూజిత సెల్ఫోన్ తీసుకొని ఎవరా అని చూసిందామే అది ఆమె తండ్రి రాఘవ నుంచి ఆ ఫోన్ కాల్ బద్ధకంగా ఆవలిస్తూ హలో నాన్నా అంది ఎలా ఉన్నావంటూ అడిగి ఏం త్రివేణి సంగమంలో దిగామని చెప్పాడైనా ఊ కోటి ఆయన చెప్తున్న ప్రయాణ విషయాల్ని వింటూ మంచం దిగింది పూజిత గది బయట నుంచి ఏవో మాటలు నవ్వులు వినిపిస్తుంటే తండ్రితో ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి గది టోర్ తీసుకొని బయటకొచ్చింది పూజిత మెట్లకు పక్కగా ఉన్న స్తంభానికి చెరబడి కిందకు చూసింది హాల్లో ఒక కుర్చీలో మనోజ్ కూర్చున్నాడు అతని చుట్టూ చాలామంది ఆడవాళ్లున్నారు హాలంతా వాళ్ళ నవ్వుళ్లతో మారుమోగుతుంది డూప్లెక్స్ మెట్ల మీద స్తంభం పక్కన ఉన్న తాను ఎవ్వరికీ కనబడదు అనుకున్నాక కొంత ధైర్యం వచ్చి వాళ్ళని గమనించి చూడసాగింది పూజిత మనోజ్కి కళ్యాణ తిలకం దిద్ది అతని కాళ్ళకి పారాని రాస్తున్న ఆడవాళ్ళు నవ్వుతూ ఏదో అంటున్నారు వాళ్ళ మాటలకు మిగిలిన వాళ్ళు హాస్యంగా మరేదో బదిలిస్తున్నారు అవి వింటున్న మనోజ్ కళ్ళు కొంచెం మూసి తెరుస్తూ ఇంకా వద్దని బ్లాక్డాగ్ మత్తుతో సన్నగా నవ్వుతున్నాడు అతని ఒళ్ళో తెల్లగా బొద్దుగా ఉన్న చిన్నబాబు మధ్య మధ్యలో బుగ్గ మీద నల్లని దిష్టి చుక్కని చూసి మనోజ్ బుగ్గని లాగుతూ పడి పడి నవ్వుతున్నాడు అప్పటికే స్నానాలు పూర్తి చేసేసి అందంగా తయారై ఉన్న వాళ్ళందరినీ చూసి తన వంక చూసుకుంది పూజిత ఫ్రెష్ అవుదామనుకుంటే అప్పుడు గుర్తుకొచ్చిందామెకి తన బట్టలు ఇక్కడ లేవని మనోజ్ వెనక ఉన్న సుధీర్ని పిలుద్దామనుకొని అంతలోనే అక్కడి వాళ్ళందరి కళ్ళు తన వైపు తిరుగుతాయని అర్థమై ఆ ప్రయత్నం విరమించుకుందామే సరిగ్గా అప్పుడే మనోజ్ తల పైకెత్తి ఆమెని చూశాడు అంతే దెబ్బకి రాత్రి మత్తంతా వదిలిపోయింది అతడికి మనోజ్ చూపులకి తడబడింది పూజిత ఇద్దరి కళ్ళు కలుసుకోగానే మనోజ్ ఎంతో ఉత్సాహంతో పలకరింపుగా నవ్వాడు అప్రయత్నంగా నవ్వడానికి పెదవులు కదిలించింది పూజిత కానీ ఆ వెంటనే నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన గందరగోళం అంతా గుర్తుకొచ్చి పెదవులు బిగించేసింది ఆమె భావమేంటో అర్ధంకాక చిత్రంగా ఆమెని చూస్తున్నాడు మనోజ్ ఇదంతా వెనక నుంచి చూస్తున్న సుధీర్ మనోజ్ డిప్ప మీద ఒక్కటిచ్చాడు ఉలిక్కిపాటుగా తల కిందకు దించాడు మనోజ్ సుధీర్ పైకి చూడగానే అతన్ని పైకి రమ్మంటూ సైగ చేసింది పూజిత నిన్న సాయంత్రం ఐస్ క్రీం పార్లర్లోని పార్టీ విషయమై సుధీర్ మీద వరకు కోపంతో ఉందామే ఆ కోపం బయట పెట్టడానికి ఇప్పటి వరకు సుధీర్ ఒంటరిగా చిక్కలేదు ఇప్పుడు కూడా చిక్కదలుచుకోలేదతను అందుకే మనోజ్ వదిన అశ్వినిని పిలిచి పూజిత పిలుస్తుందని చెప్పి పైకి పంపించాడు పూజితకి మీద కోపం కంటే ఈ రోజు పది గంటలకి జరగబోయే పరీక్ష గురించినా కంగారే ఎక్కువయింది అందుకే అశ్విని రాగానే తనకి బట్టలు లేవన్న విషయం చెప్పి తాను ఇంటికి వెళ్లాలనుకుంటున్నానని సుధీర్కి ఈ విషయం తెలపమంది పూజిత ఆమె చెప్పింది వింటూ తనతో తెచ్చిన తాళాలతో బీరువ తెరిచింది అశ్విని పూజిత వంక చూసి ఈ రోజుకి నీకోసం డ్రెస్సుల గురించి సుధీర్ రాత్రి చెప్పాడు నేనే పనిలో పడి మర్చిపోయాను ఇదిగో ఇందులో ఉన్నవన్నీ కొత్త డ్రెస్సుల పూజిత మనోజ్ పెళ్లి షాపింగ్లో నాకు నచ్చాయని తీసుకున్నాను నీకు ఏవి సూట్ అయితే అవి వేసుకో సరేనా అని నవ్వుతూ చెప్పింది అశ్విని ఆశ్చర్యపోతూనే అలాగే అన్నట్టు తల ఊపింది పూజిత నువ్వు రెడీ అయ్యి వస్తే కింద టిఫిన్ చెయ్యొచ్చు అని డోర్ వైపు నడిచింది అశ్విని ఆమెని అనుసరిస్తూ మీ పేరు అని అడిగింది పూజిత అశ్విని మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ మిస్సెస్ని మాకో బాబు అదుగో కింద ఆడుతున్నాడే మనోజ్ పక్కన వాడే మా బాబు షన్ముక్ షన్ను అని పిలుస్తాం నువ్వు రెడీ అయ్యి కిందికి వచ్చాయి వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అంటూ మెట్లు దిగింది అశ్విని కిందకు చూసింది పూజిత ఆ బాబు ఇందాక మనోజ్ ఒడిలో ఉన్న పిల్లాడే హాల్లో సౌండ్ సిస్టమ్ పెద్ద వాల్యూంతో పెట్టారు సందడి నిండిన పాటలు గది గదికి వినిపిస్తూ పెళ్లింట్లో ఉత్సాహాన్ని ఉరకలు వేస్తున్నాయి తన ఎగ్జామ్స్ పది గంటలకేనని గుర్తొచ్చి గబగబా గదిలోకి వెళ్ళి తలిపేసుకుంది పూజిత లోపలికి వినిపిస్తున్న సంగీతాన్ని హం చేస్తూ స్నానం చేసిందామె పూజితకి ఇదంతా అపనమ్మకంగా ఉంది కాశీటూరు పది రోజుల వల్ల ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాను అని బాధపడమే బాగా బలంగా గుర్తుంది ఇప్పుడు ఇలా ఎవరింట్లోనో ఉండటం పరీక్షల కోసం రెడీ అవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుందామెకి మరో అరగంటకి నీటుగా రెడీ అయ్యి గబగబా కిందకు వచ్చింది పూజిత అప్పటికీ హడావుడి మరింత పెరిగింది ఎవరెవరో వస్తున్నారు వచ్చి మనోజ్ మీద అక్షంతలు వేసి తాంబులం తీసుకువెళ్తున్నారు ఇదంతా బిడియంగా అనిపిస్తున్నా పూజితకి లోపల ఉత్సాహంగానూ ఉంది ఆమెను చూసి దగ్గరకొచ్చింది అశ్విని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి టిఫిన్ పెట్టింది ఏదో తిన్నాననిపించింది పూజిత సుధీర్ వచ్చి రెడీనా అని అడిగాడు కూలింగ్ వాటర్ బాటిల్ని పూజితకి ఇస్తూ ఆల్ ది బెస్ట్ పరీక్ష బాగరాయ్ నాకంటే చిన్నదానివని ఏకవచనంతోనే పిలుస్తున్నాను ఏమనుకోకు అని నవ్వుతూ చెప్పింది అశ్విని భలేవారే దానిదేముంది అంటూ బాటిల్ తీసుకొని సుధీర్ వెంట నడిచింది పూజిత ఐస్ క్రీం పార్లర్ నుంచి వచ్చాక సుధీర్ ఒంటరిగా ఇప్పుడు దొరికాడు కాని మూడ్లో ఉండి సుధీర్ని ఏమీ అనలేదు పూజిత తొమ్మిది గంటలవుతుంటే బైక్ మీద ఆమెని మ్యూజిక్ కాలేజీలో దించాడు సుధీర్ పరీక్ష అవగానే ఫోన్ చేయమని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళిపోయాడు అతను నోటీస్ బోర్డులో తన హాల్ టికెట్ నంబర్ చూసుకొని అటు వెళ్ళింది పూజిత